మీ వెల్కమ్ బ్యాక్ క్లాసెస్ వెల్కమ్స్ మన ఈ వీడియోలో నాన్ కాపిడేటెడ్ ఫోటోస్ అండ్ వీడియోస్ ఎక్కడ దొరికితే చూద్దాం అండ్ ఫస్ట్ వన్ గూగుల్లో ఫోటోస్ ఉంటాయి కదా వీడియోస్ అవి కాపీడేట్ లేకుండా ఎలా యూజ్ చేసుకోవాలి చూద్దాం అండ్ తర్వాత ఒక ఫోర్ వెబ్సైట్స్ చూద్దాం అంటే ఈ నాన్ కాపిడేటెడ్ వీడియోస్ ఫోటోస్ దొరికే అండ్ ఇంకా లేట్ లైక్ లైక్ చేయండి షేర్ చేయకుండా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ దాన్ని గట్టిగా ఒకటి ఇచ్చేయండి ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాం గాయస్ ముందుగా మీరు ఏం చేయాలంటే క్రోమ్లో ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సర్చ్ బటన్లో నేచు అని కొట్టండి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత సో నేచర్ అంటే నాకు నేను అందరూ ఎగ్జాంపుల్గా నేచర్ చూపిస్తున్నా సో మీకు ఏమైతే కావాలో ఆ పిక్స్ పేరు కొట్టండి అక్కడ తర్వాత మన ఇమేజెస్ ఫోల్డ్ వచ్చేయండి పక్కనే ఆల్ పక్కన ఇమేజెస్ ఉంటాయి దాన్ని క్లిక్ చేయండి తర్వాత మనం త్రీ డోర్స్ ఉన్నాయి చూడండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత డెస్క్ టాప్ సైట్ అని ఒకటి ఉంటుంది సో దాన్ని కూడా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకున్నాక మీరు జూమ్ చేస్తే అక్కడ టూలో అనే ఒక ఆప్షన్ ఉంటుంది సారీ జూమ్ కాదు ఆ జూమ్ చేసుకుంటే ఇక్కడ టూల్ ఉన్న ఆప్షన్ ఒకటి ఉంటుంది సో ఈ టూల్ ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే కింద ఇవ్వన్ వస్తాయి అనమాట ఇలా యూజింగ్ రైట్ అని ఉంది చూడండి సైడ్కి యూజింగ్ రైట్స్కి వచ్చినప్పుడు థర్డ్ వన్ ఉంటుంది లేబుల్ ఫర్ రీయూజ్ అని సో మీరు అది పెట్టుకుంటే ఏంటంటే ఈ పిక్స్ అని ఉంటాయి కదా ఆల్రెడీ మళ్ళీ ఉన్నాయన్నమాట క్రోమ్ ఈ క్రోమ్లో ఉన్నాయి సో ఈ మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట ఎలాంటి కాపీరైట్స్ అనేవి పడవు సో లేబుల్ ఫర్ రీయూజ్ అంటే ఈ ఉన్నాయి మీరు వాడుకోండి అని అర్థం అండ్ ఈ నైన్ సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టకండి ఎందుకంటే ఎందుకైనా మంచిది నైన్ సెకండ్స్ కంటే తక్కువ అయితే పెట్టండి అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిక్స్ ఆ బేస్ సో మీరు సర్చ్లో పోయి ఫిక్స్ ఆ బే అని కొట్టండి అండ్ కొట్టిన తర్వాత అక్కడ ఫస్ట్ వస్తా చూడండి అది కొట్టండి అండ్ అక్కడ పోయినాక నేను అందరం సర్చ్లో మీకు ఏం చూపించాలనుకుంటున్నావు దాని కొడతా అండ్ ఈ కామన్గా వచ్చేటట్టు అయితే ఇలా ఉంటాయి నేను ఇక్కడ వచ్చేసి మీకు అయినా కొట్టుతున్నాను మళ్ళీ సో ఈ నేచురల్ అని కొడితే నేచర్ మీద ఇమేజెస్ లేదా వీడియోస్ ఉంటాయి కదా అవి వస్తాయి సో స్టార్టింగ్ అయితే నాకు వీడియోస్ ఇచ్చినాను నేను ఎందుకంటే ఫిక్స్ అబ్బాయే వీడియో అని కొట్టినా ఇన్ కేస్ ఫిక్స్ అబ్బాయి అని కొడితే డైరెక్ట్ ఇమేజెస్ వచ్చాయి అక్కడ వీడియోస్ అని చూడడం దాన్ని క్లిక్ చేసి ఇమేజెస్ అని పెట్టుకుంటే ఇమేజెస్ అని వస్తాయి సో మీకు వీడియోస్ కావాలంటే వీడియోస్ తీసుకోండి ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ తీసుకోండి అండ్ నేను ఎప్పుడు వాడేదైతే ఇదే నా బ్యాక్గ్రౌండ్స్కి కానీ లేదంటే నేను ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అబ్బాయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను తర్వాతనే వేరే పోతా సో నేను ఎక్కువ వాడేది ఇది ఎంత షేప్ వాడుకున్నా ఏం కాదు నైన్ సెకండ్స్ కాదు ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ వాడుకున్నా ఏం కాదు ఎలాంటి కాపరేట్లు అయితే పడవు మాక్సిమమ్ సో ఇదైతే చాలా బాగుంటుంది నేను దీ నేను దీన్నే వర్తున్నా సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు దీని మీద అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అయితే ఇస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిక్సర్స్ సో బై ఫిక్సల్స్ అని కొట్టండి పిఐఎక్సిఎల్ఎస్ సో మీకు అక్కడ కొట్టగానే చూపిస్తూనే ఉంది దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయనే ఫిక్సల్స్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం వేరే ట్రై చేద్దాం ఇందాక దాకా నేచర్ న్యాచరల్ కొట్టినా మీకు కూడా కొద్దిగా బోరింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడ వేరే చేద్దాం కోసం చూద్దాం సో గేమింగ్ కాడిపోతే ఇక్కడ చాలా పిక్స్ అనే వచ్చినాయి చూసిరు కదా ఈడైతే చాలా పిక్స్ ఉన్నాయి గేమింగ్కి నేను యాక్చువల్గా ఇంత ముందు ఎప్పుడు ట్రై చేయలేదు కానీ టాప్ యూట్యూబర్స్ ఈ ట్రై చేస్తారని తెలుసుకున్నా సో ఆ తర్వాత నేను ఈ వీడియోస్ చూస్తున్నా అంటే దీని గురించి చూసిన పక్కన వీడియోస్ అని కొడితే ఎన్ని వీడియోస్ దొరికినాయి నా పిక్స్ ఆ ఎన్ని వీడియోస్ అయితే దొరకలే కానీ పిక్సల్స్లో మాత్రం దొరికినాయి సో పిక్సల్స్ అనేది కొద్దిగా బాగుంది అండ్ వీటి ద్వారా అయితే ఎలాంటి కాపరేట్ లేదు సో చాలామంది టాప్ యూట్యూబర్స్ వాడతారు చాలామంది యూట్యూబర్స్ కూడా వాడతారు టాప్ లెస్ అని కాదు చాలామంది వాడతారు సో వీటి వల్ల అయితే ఎలాంటి కాపరేట్ ప్రాబ్లం లేదు ఇదైతే చాలా బాగుంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ దీన్ని కూడా వాడుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే ఫ్రీగా వస్తాయి సో వీడికి ఎవరో ఒకరు మనీ అనేది అరేంజ్ చేస్తారు సో కాంట్రిబ్యూషన్ టైప్లో సో మీకు ఎలాంటి కాపరేట్లు అయితే పడవు హండ్రెడ్ పర్సెంట్ ఇవి వాడుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాఫిక్సెల్ సో నేను రోన్ కొట్టినా బట్ అక్కడైతే వచ్చేస్తుంది రా రాఫిక్సల్ సో కింద వచ్చింది చూడండి అది కరెక్షన్ చేసుకొని సో రాఫిక్సెల్ అని మీరు టైప్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే వస్తుంది చాలా మంది అయితే ఇది బాగుంటుందని చెప్పారు కానీ నాకైతే అంత వీడియోస్ అయితే ఏమంత దొరకలే అసలు వీడియో ఎట్ట ఫైన్ చేయాలి కాకుండా ఇమేజెస్కి అయితే చాలా బాగుంది చాలా రకాల ఇమేజెస్ అయితే ఉన్నాయి సో ఇమేజెస్ వరకు అయితే ఇదైతే వాడుకోవచ్చు వీడియోస్ అయితే నాకు ఫైన్ చేయడం రాలే నేను టెక్నాలజీ అని టైప్ చేసిన చూడండి ఇమేజెస్ అయితే చాలా వచ్చినాయి అండ్ చాలా బాగున్నాయి కూడా ఎందుకంటే నేను ఇంతమంది ఇంత ఇంత క్వాలిటీ ఉన్న పిక్స్ చూలే ప్లస్ ఇంత కంటెంట్ ఉన్న పిక్స్ అయితే చూలే ఎక్కువగా ఉన్నాయి ఇలా సో మీరైతే ఇది ట్రై చేయండి అండ్ రా పిక్సెల్ కూడా చాలా బాగుంది సో మీకు నచ్చితే మాత్రం దీన్ని ట్రై చేయండి లేదంటే ఫిక్సా బై పిక్సల్స్ లేదంటే గూగుల్ ఉంది కదా అక్కడైనా అడ్జస్ట్ కావచ్చు నాకైతే ఇది నచ్చింది కాకుండా ఇలా వీడియోస్ దొరకలే మీకు ఇన్కేస్ వీడియోస్ దొరికితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫిక్ విజర్డ్ సో కొట్టని పిఐకే డబ్ల్యూ ఐజ్ అని కొట్టేసరికి కింద వచ్చేసి లాస్ట్ వన్ అదే సో దాన్ని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడానికి డైరెక్ట్ మనకు వెబ్సైట్ వస్తుంది దాని ఫస్ట్ వన్ క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకు సెర్చ్ అనేది వస్తుంది కదా అక్కడ పోయి మనకి ఏం కావాలో అది సర్చ్ అయితే చేయండి నేను ఆడ కిచెన్ అని కొట్టినా సో ఇన్ కేస్ కిచెన్ ఛానల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళ కోసం ఇది కొట్టినా అండ్ కొట్టిన అయితే అండ్ యా ఓకే ఇప్పుడైతే కింద చూస్తే అయితే చాలా రకాల పిక్స్ వచ్చినాయి సో చాలా టైప్స్ ఆఫ్ కిచెన్స్ అండ్ ఈ పిక్స్ అయితే నేను ఫిక్స్ అవ్వేలా చూడలే ఇక్కడనే చూస్తున్నాను అంటే ఒక వెబ్సైట్ ఉన్న పిక్స్ అయితే ఇంకో వెబ్సైట్ లేదు సో మీరైతే వాటిని ట్రై చేయండి అండ్ వీడియోస్ అయితే వీడియోస్ కూడా ఉన్నాయి సపరేట్గా సో ఈ వీడియోస్ అయితే ట్రై చేసుకోండి అండ్ వీడియో సెక్షన్ కూడా మీకు చూపిస్తున్నా అండ్ వీడియోస్ బాగున్నాయి ఫొటోస్ బాగున్నాయి అండ్ ఈ ఫిక్స్ ఒక్క నాకు ఆ సెంటర్ వెబ్సైట్ ఉంటుంది కదా ఏది మన రాఫిక్స్లో తప్ప మిగిలిన అన్నింటిలో కూడా మనకైతే వెబ్సైట్లో వీడియోస్ అనేవి దొరికినాయి అండ్ గూగుల్లో వీడియోస్ అంటే కష్టమే సో అందుకే గూగుల్లో అయితే పిక్స్ వర్కే చెప్పాను నేను మిగిలిన వెబ్సైట్లలో అయితే వీడియోస్ కూడా మీకు దొరుకుతాయి సో మిగిలిన త్రీ వెబ్సైట్స్లలో మీరు కావాల్సిన వీడియోస్ తీసుకోండి చాలా బాగుంటాయి అండ్ గాయస్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ గాయస్ బై బై సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మధు